మిత్రులారా, రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ శాసనమండలి ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రుడు నరసింహారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సహచరుడు మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారు, మీ అభిమాన నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ గారు, అదే విధంగా తాండూరు నియోజకవర్గ రమేష్ మహారాజ్ గారు, రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, అదే విధంగా మన చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది పెద్దలు, వెంకటస్వామి గారు, వసంతం గారు, సత్యనారాయణ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, చాలా మంది దర్శన్, చాలా మంది మిత్రులు ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమైన నాయకులందరూ విచ్చేసారు. అందరికంటే ప్రధానంగా నేను ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తలు కొంత ఉత్తేజాన్ని నింపుకొని కార్యోన్ముఖులై పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి, వాళ్ళని ఉత్తేజపరచడానికి వీలైనంత మేరకు అన్ని ప్రాంతాలల్లా నేను తిరుగుతుంటా. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా చేవెళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ సోదరిమణి మనలందరినీ, నన్ను కూడా ఉత్తేజపరిచే విధంగా శైలజమ్మ చాలా గొప్పగా, చాలా ఉత్తేజపూరితంగా, తక్కువ పదాలతో ఎక్కువగా మనల్ని కార్యోన్ముఖులం చేసే విధంగా మాట్లాడింది. ప్రత్యేకంగా సోదరి మనకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నాయి, వాటిని వెలికితీసి సానబడితే వజ్రాలుగా మారుతాయన్న సంగతి ఈ వేదిక మీద నుంచి సోదరిమణి గారిని గుర్తించి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇక్కడున్న, ఇక్కడికి వచ్చేసిన మా సోదరులందరికీ నాది ఒకటే సూచన, ఈ ఎన్నికలు, ఈ ఎన్నికలలో గెలుపు చిన్నన్న జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చేటివి కాదు. చిన్నన్న 4 సార్లు ఎమ్మెల్యేగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో ఏఐసిసి సెక్రటరీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మొదటి పునాది రాయేసిన, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి 43 సంవత్సరాలు నిరంతరం పెరగకుండా పేదోళ్ళ కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం, బలహీన వర్గాల కోసం కొట్లాడి నిరంతర శ్రమజీవిగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఆయనకు వచ్చిన పదవిని అలంకారం అను లేకపోతే అహంకారంతో వ్యవహరించలేదు. అదొక బాధ్యతగా ప్రజలు, ప్రభుత్వాలు, పార్టీ తన భుజాల మీద ఒక గురుతరమైన బాధ్యతను పెట్టినరు. ఈ బాధ్యతను గౌరవంగా మోయాలి అని చెప్పి 43 సంవత్సరాలు నికార్స్గా ఒక మచ్చ లేకుండా, ఎవరు కూడా, శత్రువులు కూడా ఎన్నికలల్లా ఆయన మీద పోటీ చేసిన వనపర్తి ప్రాంతంలో దాదాపుగా 7-8 ఎన్నికలల్లో పోటీ చేసిన ప్రత్యర్థులు కూడా ఆయన వైపు వేలెత్తే ఎప్పుడు చూపించలే. అంతకంటే గొప్పగా పనిచేస్తామని ఒక బెంచ్ మార్క్ లాగా చిన్నారెడ్డి గారిని చూపించి ప్రచారం చేసుకున్నారు తప్ప, చిన్నారెడ్డి గారు ఏదో తప్పు చేసినరో లేకపోతే చిన్నారెడ్డి గారిని ఈ తప్పులు చేయడం వల్ల ఓడించండి అని చెప్పి ప్రత్యర్థులు కూడా అనలేదు. మరి ఇవాళ అట్లాంటి నీతి, నిజాయితీ, నిక్కచ్చిగా పేద ప్రజల కోసం కొట్లాడి, కడుపులో పేగుల దగ్గర వరకు పేదోళ్ళ కోసం కొట్లాడే నాయకుడిని ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు శాసనమండలి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందంటే, మరి ఇక్కడున్న మనమందరం
ఈ 16 రోజులు 15 రోజులు నిరంతరం పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మీరందరూ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలలో చిన్నన గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం గెలుస్తుంది, ఈ ఎన్నికలలో చిన్నన గెలిస్తే అమరవీరుల త్యాగాలు గెలుస్తాయి, ఈ ఎన్నికలలో చిన్నన గెలిస్తే నిరుద్యోగ యువకుల ఆకాంక్షలు గెలుస్తాయి, ఈ ఎన్నికలలో చిన్నన గెలిస్తే విద్యార్థులు ఎవరైతే తమ చదువులను వదిలి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఆకాశమంతా ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకొచ్చిన విద్యార్థులు గెలుస్తారు, ఈ ఎన్నికలలో చిన్నన గెలిస్తే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రవి లాంటి నిరుద్యోగ యువత, వరంగల్ రవి లాంటి వాళ్ళు ఎంతో మంది దరు వేసి కాలుకు గచ్చగట్టి భుజం మీద గొంగడేసుకొని తెలంగాణ కోసం గలం విప్పిన ఈ పోరాట యోధులు గెలుస్తారు. ఇవాళ ఈ గెలుపు తెలంగాణ సమాజానికి అవసరం ఉన్నది. చిన్నన్న గెలుపు అనేది ఆయనకు ఎమ్మెల్సీ పదవి వల్ల వచ్చే కుర్చీయో లేకపోతే చట్టసభలల్లో మాట్లాడడానికి అవకాశమో కాదు. ఇవాళ 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఏ ఆకాంక్షల కోసం 60 సంవత్సరాల తెలంగాణ పోరాటాన్ని ఒక కార్యరూపం దాల్చి తెలంగాణ రాష్ట్రం ఏదైతే 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలతోని రాష్ట్రం సాధించుకున్నామో ఆ 1200 మంది బిడ్డల ఆకాంక్షలు నెరవేరడానికి ఆ బిడ్డల యొక్క ఆకాంక్షల ప్రతీకనే చిన్నన్న కాబట్టి వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ సమాజంలో చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు గెలవాలి. ఇవాళ ఎన్నికలు డబ్బులమయమైపోయినాయి. ఎన్నికలంటే డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే విధానాన్ని తెలంగాణ సమాజం మీద కేసీఆర్ గారు రుద్దిరు. కానీ అదే చిన్నన్న గెలిస్తే నీతి గెలిచినట్టు అవుతుంది. ఈ ఎన్నికలలో చిన్నన్న గెలిస్తే గెలుపు చిన్నన్నది కాదు, దాదాపుగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 6 లక్షల మంది ఓటర్లు నిజాయితీగా ఓటేసిందని చెప్పి ఈ తెలంగాణ సమాజం భావిస్తుంది. ఈ ఎన్నికలల్లో ఈ చిన్నన్న గెలిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం రాదు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి కారు, ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కానీ మరి ముఖ్యమంత్రి కాకపోయినా ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన చిన్నన్న గెలుపు అనేది చాలా అత్యవసరం. ఇవాళ బరి తెగించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తల మీదకెక్కిన కళ్ళు కిందికి దిగాలన్నా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని గొర్రెల్లాగా చూపించి, ఈ దేశంలో ఉన్న ప్రజలను భావేదాలకు లోను చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ మొత్తం దేశాన్ని, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతను నరేంద్ర మోడీ గారు మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని, ఈ ఉద్యోగాల ద్వారా భారతదేశాన్ని పునర్నిర్మిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. నిజంగానే ఈ 7 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పాలనలో సంవత్సరానికి 2 కోట్ల లేక 14 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే 30 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో తెలంగాణకు 40 లక్షల ఉద్యోగాలు రావాలి. నేను అడుగుతున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 4 ఉద్యోగాలను ఇచ్చిందా? నరేంద్ర మోడీ గారి చేత నియామకాలు జరిగిన ఏంటో వివరాలు రామచంద్రరావు గారిని బయట పెట్టమని నేను అడుగుతున్నా. నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం కిషన్ రెడ్డికి ఇచ్చాడు, ఆయన కేంద్రంలో మంత్రి అయిండు తప్ప అనా పైసా తెలంగాణలో ఎవరికి ఉపయోగపడలేదని చెప్పి నేను అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇక ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, ఆయన కొడుకు మన మాట్లాడుతుండు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క చెప్పాలి అని కేటీఆర్ గారు మన మాట్లాడిన ఆ సన్నాసికి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కానీ ఇచ్చిన ఉద్యోగాలు కానీ తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన అమెరికాలో బాత్రూములు కడిగి బతికేటోడు. ఇవాళ కేటీఆర్ గారికి ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ పోరాటాన్ని చూసి
తెలంగాణ బిడ్డల త్యాగాలను చూసి నూనూగు మీసాల యువకులు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక తల్లిగా ఒక కుటుంబంలో ఉన్న రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని కల్లేదుట ప్రాణాలు కోల్పోయి చూస్తుంటే కుటుంబం యొక్క దుఃఖం తల్లి యొక్క బాధ తెలిసిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 2014 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాల ఫలితంగానే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఓరి సన్నాసి కేటీఆర్, నీ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి. నీ అయ్య ముఖ్యమంత్రి అయినా, నువ్వు మంత్రి అయినా, నీ బావ మంత్రి అయినా, నీ చెల్లె ఎమ్మెల్సీ అయినా, మీ తమ్ముడు సంతోషు రాజ్యసభ ఎంపీ అయినా, నీ ఇంట్లోనే 5 ఉద్యోగాలు వచ్చినాయరా. సోయిలేనోడా, సన్నాసి, దరిద్రుడా, మేము ఇవ్వబట్టి వచ్చినాయరా మీకు 5 ఉద్యోగాలు. మేము నియామకాలు చేసిన టీచర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, లేకపోతే విద్యా వాలంటీర్లు కావచ్చు, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదిరా. నీకు ఒకవేళ కావాలంటే మా దాసోజు సవన్ సవాలు విసిరిండు అమరవీరుల స్థూపం దగ్గర, లెక్కలు తెచ్చుకుందాం, బరి గీసి గిరి గీసి బరిలో నిలబడి మేమేమిచ్చినామో నువ్వేమిచ్చినామో తెలుసుకుందాం రారా సన్నాసి అని చెప్పి నిన్న 4 గంటలు అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుంటే నువ్వు రాలేదు కదరా, పారిపోయినావు కదరా, నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని నేను అడుగుతున్న కేటీఆర్. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, ఉద్యమకారులను మోసం చేసినావు, అమరవీర కుటుంబాలను మోసం చేసినావు, ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ముక్క ఓని పట్టుదలతో దీక్ష చేస్తే 35 మంది చచ్చిపోయిన వాళ్ళతో చర్చలు చేయలేదు, వాళ్ళ సావులకు నువ్వు కారణం కాదా అని చెప్పి ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా, ఈ సావులకు నువ్వు కారణం కాదా? ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొట్టమొదటి శాసనసభ సమావేశంలో చిన్నన్న గారితో పాటు నేను మేమందరం ఇచ్చిన ప్రశ్నకు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మీరు శాసనసభకు సమాధానం ఇచ్చింది. ఇవే కాదు, అదనంగా ఇంకో 15,000 ఖాళీలు కాబోతున్నాయి, 35,000 ఉద్యోగాలు కొత్తవి రాబోతున్నాయి, మొత్తం కలిసి సంవత్సరం తిరిగే లోపల 150,000 ఉద్యోగాలు ఇస్తామని 2014 మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పిండు. అలాంటిది 2018లో పే రివిజన్ కమిటీ పేరు మీద సిఆర్ బిశ్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీ వేసి చైర్మన్ గా నియమించాడు. పోయిన నెల ఆయన ఒక నివేదిక ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 491,324 ఉద్యోగాలు మంజూరైనాయి, అందులో 3,328 మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు, 1,91,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి పోయిన నెల అధికారికంగా నివేదిక ఇచ్చిండు. నువ్వు నియమించిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నీకే నివేదిక ఇచ్చాడు 30 రోజుల క్రితం. ఆ నివేదిక ప్రకారం తెలంగాణకు మంజూరైన ప్రభుత్వ ఉద్యోగాలు 491,000 చిల్లర, ఇవాళ ఉన్నది 300,000 ఉద్యోగాలే, ఖాళీలు 191,000 ఉన్నాయని నివేదిక ఇచ్చాడు. నువ్వు 2014లో శాసనసభకు చెప్పింది 107,000 ఉద్యోగాలు, ఇవాళ నువ్వు నిజంగానే 126,000 ఉద్యోగాలు భర్తీ చేసింది నిజమే అయితే నీ లెక్కలలో డొల్లతనం లేకపోతే, నువ్వు తప్పుడు ప్రకటనలు చేయకపోతే, 107,000 ఖాళీలు ఉంటే 126,000 నియామకాలు జరిగితే ఒక్క ఖాళీ కూడా ఉండదు కదా తెలంగాణ రాష్ట్రంలో, మరి 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారి నివేదికిస్తే సన్నాసోడా, నువ్వు మంత్రివి కదా, ఆ కాగితాలు చూస్తే నువ్వు తప్పుడు మాటలు చెప్తున్నావు అన్న సంగతి తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది కదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నివేదిక మీద ఆ నివేదికను బయట పెట్టు, బిశ్వాల్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదికను బయట పెడితే 80 నెలలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి,
ప్రతి నెల 1500 నుంచి 2000 మంది రిటైర్ అయిపోయినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇవాళ 120,000 మంది దగ్గర తెలంగాణ వచ్చినాక రిటైర్ అయిపోయినారు. కనీసం రిటైర్ అయిపోయిన అన్ని ఉద్యోగాలన్నా నువ్వు భర్తీ చేయలే, బుద్ధి లేకుండా మళ్ళీ బుకాయించడానికి వచ్చినవా? ఇక ఆయన మాటలు నమ్మాలంట, మనం ఆయనకు ఓట్లు ఇవ్వాలంట. ఇట్లాంటి వాడా ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యేది? ఆ ముఖ్యమంత్రి ఈయనను పెద్ద మునగాడని తిప్పుతున్నాడు. అదేవిధంగా నిన్న చూసినాం, కేసీఆర్ గారు కొంతమందికి బాధ్యత ఇచ్చాడు. ఈటల గతి, ఈటల పని అయిపోయింది. ఆ మధ్య జెండాలో మాకు కూడా వాటా ఉన్నది, మేము మోసినాం, మేము జెండాలో భాగస్వాములం అన్నాం. ఆ రోజే నేనన్నా అయిపోయింది రవ్వ ఈటల పని, ఈట పీట కదిలినట్టే అని చెప్పి నిన్న మంత్రులను పిలిస్తే ఈటలను గేట్లకు కూడా రానియలే. ఇక ఆయన కథ ముగిసిపోయింది. ఇక ఆయన శంకరగిరి మాన్యాలు వచ్చినట్టే ఇక ఆయన అయిపోయింది, ఇక ఆయన బొమ్మ. ఇక రెండోగా ఆయన హరీష్ రావు గారి గురించి ఇంతకుముందే మా విశాన చెప్పిండు, దుబ్బాకల పోయేది కాబట్టి ఆడ పెట్టిండు రెండో తీయడానికి. దాన్ని కొనసాగింపే దుబ్బాకల సగం చీటీ జరిగింది, ఇలా మొత్తం జరుగుతుంది. హరీష్ రావుది సీటు జరుగుతుంది ఇంకా, ఎందుకంటే ఏడైతే ఓడిపోతుందో ఆడ అల్లుని పెడతాడు, ఏడైతే గెలిచే అవకాశం ఉంటే కొడుకుని పెడతాడు. ఇది గెలవదని 100% నిర్ధారణ అయింది కాబట్టి ఓ పక్కన వేముల ప్రశాంత్ రెడ్డిని, లేకపోతే గంగుల కమలాకర్ను, హరీష్ రావుని తీసుకొచ్చింది. హరీష్ రావు గారి కథ కూడా కంచికి పోయినట్టే. ఇక హరీష్ రావు అనేటోడు ఇక భవిష్యత్తులో మనకి ఎక్కడ కనిపించాడు ఈ ఎన్నికల తర్వాత? ఇవాళ ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి కాసేపు మాట్లాడదాం. ఎవరా ఆమె? పివి నరసింహారావు గారి కూతురు అని చెప్పుకుంటుంది. నేను అడుగుతున్నా ఆ కుటుంబాన్ని, కేసీఆర్ నిన్న మన నమస్తే తెలంగాణలో ఫుల్ పేజ్ ఆడేసారు. పివి నరసింహారావు నిలువెత్తు ఫోటో వేసి దాని పక్కన కేసీఆర్ది కొంచెం బుడ్డగేసి ఆ పక్కన వాణిదేవి ఫోటో వేశారు. అసలు కేసీఆర్ అనేవాడు ఆత్మస్థైర్యం కోల్పోయి మనసు స్థిమితం తప్పి వ్యవహరిస్తున్నాడు. పివి నరసింహారావు అనేటైనా వంగర సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, 50 సంవత్సరాలు సుదీర్ఘంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షుడు. అసలు మన పార్టీ అధ్యక్షుని ఫోటో అవతలోడు వేసుకుంటాడా? సిగ్గుందా? ఎవడన్నా సిగ్గుందా? సొంతానికి ఎవడన్నా పిల్లలు కుడితే వాని పేరు పెట్టుకుంటాడు, తాత పేరు పెట్టుకుంటారు, పక్కింటి వాళ్ళ పేరు పెట్టుకుంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. తమకు పుట్టిన బిడ్డకు ఐదాళ్ళ తండ్రి పేరు పెడతాడు, వాళ్ళ తాత పేరు పెడతాడు, లేకపోతే ఆన్ పేరే పెట్టుకుంటాడు ఎవడన్నా పిచ్చోడు ఉంటే. కానీ పట్టింటోని పేరు పెట్టుకుంటారా? టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి, కేటీఆర్ ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ అయ్యేది ఉందని ఉంటే పెట్టుకోవాలి. మన పార్టీ అధ్యక్షుని ఫోటో పెట్టుకుని టీఆర్ఎస్ వారు ఓటో అడుగుడేంది? దిగజారు రాజకీయం ఏంది కేసీఆర్? నేను అడుగుతున్నా నీకేమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా. ఇంత సిగ్గు లచ్చదప్పినోడు, ఇజ్జత్ లేనోడు, బట్టబాజుగాడు ఎవడన్నా తెలంగాణలో ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఫోటో పెట్టుకుని టీఆర్ఎస్ వారు ఫోటో అడుగుతుండు, ఓటు అడుగుతుండు అంటే ఇంకా ఎంత దిగజారిపోయిండో, ఎంత అసలు ఎంత నీతి మాలిన రాజకీయం కేసీఆర్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇక బీజేపీ ఆయన ఉన్నాడు, ఆయన పేరు రామచంద్రరావు. 6 ఏళ్ళు అయింది ఒకసారి ఓటేసారు, 6 ఏళ్ళు అయింది ఆయన మళ్ళీసారి వచ్చిండు చిప్ప పట్టుకొని. సంక్రాంతి పూట గంగరేతుడు వచ్చినాడు, సంక్రాంతి రాగానే వస్తారు కదా అట్లా వచ్చాడు. ఎందుకంటే వాడు బుద్ధిమంతుడు అని సర్దిగడతానంట, బొడ్రాయి కడవే ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిండు, అమ్మ అయిపోయింది మళ్ళీ కొంత పెట్టాలి. 6 ఏళ్ళు చట్టసభలకు పంపిస్తున్నాడు అని మాట్లాడిండా? మోడీ నుంచి 1 రూపాయి తెచ్చిండా? విద్యార్థుల గురించి మాట్లాడినా? నిరుద్యోగ యువత గురించి మాట్లాడిండా? అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడిండా? తెలంగాణ సమస్యల గురించి మాట్లాడిండా? పూర్తిగా మెట్రో రైల్ గురించి మాట్లాడిండా? మిషన్ భగీరథ గురించి మాట్లాడిండా? కమిషన్ కాకతీయ గురించి మాట్లాడిండా? పూర్తిగా ప్రాణిత చెవెళ్ళ గురించి మాట్లాడిండా? పండబెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాట్లాడిండా? ఏం మాట్లాడిండు రామచంద్రరావు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాడు? ఆయన ఇవాళ మోడీ ఉన్నాడని వెనకటికి ఎవడానంటే లావు మోనగాళ్ళు లడాయకపోతే వెనకాల 3 నోకుడు మోనగాళ్ళు బయలుదేరిండంట. ఆయనకు మోడీ ఉన్నాడంటే ఆయన పక్కన తొండి సంజయ్ ఉన్నాడంటే ఇంకా ఆ పక్కన ఇంకొక ఆయన ఎవరో గుండా ఆయన ఉన్నాడంట. ఎవరుంటే ఏందా? నువ్వేమేలుగా పెట్టినావు 6 ఏళ్ళలా? ఏం అర్హత ఉంది నీకు ఓటు అడగనికి? ఏమన్నా అర్హత ఉందా? ఇట్లాంటి వాళ్ళు అభ్యర్థులు ఉన్న క్రమంలో చిన్నన్న లాంటి నికార్సైన అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో నిలబెట్టింది. మాకందరు ఇంతకుముందు విశాన విశ్వేశ్వరరెడ్డి అని ఎట్లయితే చెప్పిండో, మేము ఇది గౌరవంగా ఫీల్ అవుతున్నాం, మా గౌరవం అనుకుంటున్నాం. ఇది చిన్నారెడ్డి గారి ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఆయన గెలుపులో భాగస్వాములమై మా రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి
ఆయనను గెలిపించి పల్లకిలో మోసుకెళ్ళి మనం శాసన మండలికి పంపిస్తే ప్రజల గొంతుకాయ ప్రశ్నించే గొంతుకాయ ప్రజా సమస్యల మీద నిలదీసి ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే కేసీఆర్ను అంగిబట్టి వంగబెట్టి నాలుగు దంచి నిరుద్యోగ యువత ఉద్యోగాల గురించి మాట్లాడతాడు, టీచర్ల పీఆర్సీ గురించి మాట్లాడతాడు, ఈ ప్రభుత్వ ఉద్యోగుల చీఫ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడతాడు, తొలగించబడ్డ 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడతాడు, ఇవాళ ఏ సమస్య వచ్చిన ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడతాడు, పోలీస్ వ్యవస్థలో నోరు తెరవని పోలీస్ వ్యవస్థలో ఉన్న పోలీసు అధికారుల గురించి లేకపోతే సిబ్బంది గురించి మాట్లాడతాడు, కాంట్రాక్ట్ సిబ్బంది గురించి మాట్లాడతాడు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి మాట్లాడతాడు. వీళ్ళే కాదు, ఇవాళ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా సైంటిస్ట్ అయినా వాళ్ళ తల్లిదండ్రులు చేసుకునే ఊర్ల వ్యవసాయము రూపాయి కూడబెట్టి వాళ్ళు చదివిస్తేనే వీళ్ళు ఈ పదవులన్నీ వచ్చినాయి. అలాంటి లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టుల తల్లిదండ్రులైన ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాల గురించి, రైతుల గిట్టుబాటు ధర గురించి, పిండి సంచుల గురించి, యూరియా గురించి, ఎరువుల గురించి, ఇవాళ రైతుల సమస్యల మీద కూడా డాక్టరేట్ చేసిన నాయకుడుగా ఇవాళ రైతుల గురించి మాట్లాడతాడు. మరి ఇన్ని గుణగణాలు ఉన్న చిన్న చట్టసభలకి వెళ్ళాలి అంటే మరి మనం ఉపన్యాసం వెళ్ళి ఇంటికి వెళ్తే గెలుస్తాడా? వెనకడుకో రాజు చెప్పిండంట శివలింగానికి పూజ చేసేది అందరు ఇంటికోసం పెట్టి పాలు తేయండి అని. ఇక ప్రతి వాళ్ళు అనుకున్నారంట, మా సత్యనారాయణ రెడ్డి మధులాంటి వాళ్ళు మా వాళ్ళు అందరు ఎట్లాగూ సత్యం పాలే తెస్తాడు కాబట్టి నేను నీళ్ళు తెస్తున్నా ఏం కాలే కలిసిపోతుందని. సత్యం అదే అనుకున్నాడు, మాదే తాగు పాలు తెస్తాడు నేను నీళ్ళు తెస్తే సరిపోతాను. ఊరంతా ఎవరికి వాళ్ళు పక్కింటోడు పాలు తెస్తాడు నేను నీళ్ళు తెస్తే సరిపోతాను అంటే శివరాకర్కి అడిగితే అందరు నీళ్ళే తెచ్చారట, ఎవరు పాలు తేయలేదు. అట్లా ఎట్లయినా పక్క వాళ్ళు చేస్తారు, ఈ పక్క చేస్తారు, ఆ పక్క చేస్తారు, మల్లురావు గారు చేస్తారు, రేవంత్ రెడ్డి చేస్తారు, వాళ్ళు కష్టపడతారు ఎట్లాగో, వాళ్ళు పనే చేస్తారు, పొన్నం ప్రభాకర్ గారు చేస్తారని మీరు పని చేయకుండా ఊకుంటారంటే డబ్బ తెరిస్తే ఏముండదు. ఇంతకుముందే పొన్నమన్న పక్క నుంచి ఒడుస్తున్నాడు, అరే మేము హరీష్, కేటీఆర్, కవిత, కేసీఆర్, వినోదరావు, ఆరావు, ఈరావు ఉన్న దగ్గర మేము జీవన్ రెడ్డి గారిని 60,000 గెలిపించుకున్నాము, మొత్తం వాళ్ళ కుటుంబం అంతా ఆడు ఉన్నా మేము కష్టపడి జీవన్ రెడ్డిని గెలిపించినాం, మీకు ఇడు ఎవరు లేరు కాబట్టి హరీష్ రావే ఇన్ఛార్జ్ వచ్చిండు, మరి మీరు అందరు కలిసి చిన్నాన్నని గెలిపించారా అని నా చెవులు అంటున్నాడు. ఆయన నవ్వుకుంటానా, అందులో వాస్తవం ఉంది. రే ఎల్లుండి పొద్దుగాల గాంధీ భవన్లో మేము ఏదైనా మాట్లాడాలంటే ఇది గెలవాలి. మీరేదో రేవంత్ అన్న బాగా చెప్తాడని అన్నం తినకుండా 5 గంటలు కూర్చొని నిన్నారు బాగానే ఉంది, కానీ ఎన్నికల పని ఎట్లా అది చెప్పారు? మరి దానికి ఏదో ప్రణాళిక ఉండాలి కదా, మరి దాన్ని ఎట్లా చేయాలి? అత్యధికంగా ఓట్లు ఉన్నది 6 లక్షలల్లో దాదాపుగా రంగారెడ్డి జిల్లాలోనే 3 లక్షలు ఉన్నట్టున్నాయి, ఒక్క మన రంగారెడ్డి జిల్లాలోనే. మరి రామో నాన్న లెక్కలు తెలుసు, ఎందుకంటే నిన్న మన బాగా వాటిని సైంటిఫిక్గా ఎనాలిసిస్ చేసింది. మరి 3 లక్షల పైన ఒక రంగారెడ్డి జిల్లా అనుకుంటే 100% మెజార్టీతో గెలిపించవచ్చు. మరి నేను సిట్టింగ్ ఎంపీగా ఉంటే విసన్న ఎక్స్ఎంపీగా ఉండే ఇక్కడ చాలామంది రంగారెడ్డి జిల్లాలో మంచో చెడ్డో వ్యవహారం చేసేవాళ్ళం, రాజకీయంగా ప్రసాదన్న రామోనన్ ఇంతమంది వేదిక మీద ఇంతమంది అన్నలం ఉన్నాం. మరి ఇంతమంది అన్నల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే మనం ఈ ఎన్నికలలో గెలవాలి. గెలవాలంటే ప్రతి ఒక్కరూ మన కోటు ఉండాల్సిన పని లేదు, మన కార్యకర్తలే పట్టభద్రులై ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి మన కార్యకర్త ఒక 50 ఓట్లను బూత్కు తీసుకొని చేయించింది అనుకో, గెలుపు అనేది అల్కగా అయిపోతుంది. 13-14 రోజులు సమయం ఉంది, రోజు 5 ఓట్లను మన బుట్టల పక్కా చేసుకుంటే 1 గంట సమయం చాలు, 1 గంట సమయం చాలు. రోజు ఒక 10 ఫోన్లు, ఒక్కొక్క నిమిషం 2-2 నిమిషాలు ఫోన్ చేసి మన చుట్టాలు ఎవరు, మన మిత్రులు ఎవరు, మన దోస్తులు ఎవరు, మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో చూసుకొని ఒక్కొక్కరు 50 ఓట్లు టార్గెట్. మీరు 6 లక్షల గురించి మర్చిపోండి, 6 లక్షలు మీకు అక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఒక్కరొక్కరు 50 ఓట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఇక్కడికిక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు అయితే ఒక 25,000 ఓట్లు అయితే మనం తలా 50 ఓట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఇట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఈ సందేశం తీసుకొని ఇంటికి పోయిన వాళ్ళు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 50 ఓట్లను టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా నేను 50 ఓట్లు వేయించాలని నిష్ట తీసుకొని మనం మాలేసుకుంటాం. కొన్నిసార్లు అయ్యప్ప మాలేస్తాం, కొన్నిసార్లు హనుమాన్ మాలేస్తాం, కొన్నిసార్లు శివ మాలేస్తాం. నిష్ఠగా 30 రోజులు ఉండాలనుకుంటాం, 5 ఇటుకి లేవాలనుకుంటాం, చల్లనీళ్ళతో స్నానం చేయాలనుకుంటాం, పప్పు ఇవే తినాలనుకుంటాం. 30-40 రోజులు నిష్ఠగా మాలలేసుకోగలిగిన వాళ్ళు 10 రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం రోజు ఒక గంట ఇయ్యలేరా మనకి ఇష్టమైన పార్టీ కానీ? నేను నా మిత్రులు అడుగుతున్నా మిమ్మల్ని అందరిని, ఇస్తారా మీరు అందరూ? ఇద్దామా మనం అందరం, ఇద్దామా మనం అందరం?
మరి ఇస్తే 100% గెలిపోతుంది. ఇస్తామన్న వాళ్ళందరూ సేపు పైకి ఎత్తి పిడికిలు బిగించండి. అందరు ఇచ్చినట్టేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.